నమస్తే పెద్ద. మీ పేరు? ఇంకేశ్వరం సార్. ఏం పని చేస్తారు? టెంకాయ వ్యాపారం, ఆకు వ్యాపారం చెప్పారు. ఎలా ఉన్నాయి బిజినెస్? పర్లేదా? లేదు సార్, ఏం లేదు, ఏం జరగడం లేదు. ఏదో ఉన్నది అన్నట్ల కావలసుకొని పోతుంటాం. ఎలా ఉన్నాయంటారు అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో పాలన ఎలా ఉందంటారు? ఏం సార్, ఇప్పుడు 4 సంవత్సరాలు కానీ ఎవరికో ఇచ్చేవాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు బీద వరకు ఏం లేదు అంతే సార్. ప్రభుత్వం నుండి ఏదన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? మాకు ఏంటి అసలు మాకు జాగ్రత్త రాలేదు సార్. మాకు ఒక సెంట్ కాదు కదా, ఒక ఇల్లు కాదు కదా, ఏది రాలే మాకు. మరి ప్రభుత్వము మేము ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఉంటారు సార్, ఎవరికో ఇచ్చేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఇస్తారు కదా. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేదు సార్. అంతే ఉన్నట్ల వాళ్ళు ఏదో వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు అంతేగాని మనకి మా ఇంట్లో వాళ్ళకి ఏది లేదు సార్. ఇట్లా దుమ్ము పోసుకోవాలా, సాయంకాలం ఏదో 2 కేజీలు 3 కేజీలు భీమ్ చేసుకోవాలా చూసినాను సార్. అంతే, ఇంకేం లేదు సార్. ఇక చూసారా మీ ఎమ్మెల్యేని? చూసినాం సార్. మ్యాడ్ ఉంటుంది సార్, మనల్ని కళ్యాణం ఏది కళ్యాణం ఏది పట్టించుకోలేదు సార్. ఏడ కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గడప గడప అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల పరిపాలన గురించి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వచ్చి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా సార్? కళ్యాణ ఏది ఆయన చేసిండేది ఏది లేదు సార్. అంతా మొత్తం ఆ పల్లెలు ఏదో 2-3 పల్లెలు మాత్రమే పోతుంది వస్తుంది అంతవరకు తప్ప కళ్యాణంకి ఏది ఇట్లా ప్రజలకి ఇట్లా ఇంటి వర్కర్ని చూడడం లేదు సార్. అంతే, ఇంకేమే జోకం లేదు సార్. ఎమ్మెల్యే ఏది పట్టించుకోదా ఆయన? బీద వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా ఏం కదా అనేది ఆయన గెలిచిన వాళ్ళు అంటే అసలు బీద ఇంటి వరకు కాదు, ఇట్లా ఇట్లా వీధిలకు కానీ రాదు సార్. ఆయన ఏదో పని ఉంటే మీటింగ్లు ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. అంత తప్ప ఏ బీద వాళ్ళకి ఏది ఇట్లా పట్టించుకున్నది లేదు. ఈ 4 గంటల ప్రభుత్వం ఏం లేదు సార్, మాకు ఏం పేట లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వెయిన్ షాప్లను కూడా పూర్తిగా నిషేధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు నిషేధించలేకపోతుందంటారు? అంటే మామూలు సార్, వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు నూరు చెప్పుకుంటారు వాళ్ళు, అది చేసినాం ఇది చేసినామని. మన అట్లా ప్రజలకు అందుతుంది కదా ఏడదే కానీ మనం మేము చెప్పగలం. మాకు ఏడు లేదు కాబట్టి మేము ఏడు చెప్పగలము సార్. 2024లో జరిగే ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ముగ్గురులో ఎవరు వస్తే ప్రజల భవిష్యత్తులో మారే అవకాశాలు ఉన్నాయంటారు సార్? కొత్త ప్రభుత్వం వస్తే మొగలు మారదు, ఇవన్నీ డూప్లికేట్. రెండు ఎవరైనా కొత్తది వస్తే వాళ్ళు ఏమన్నా మన ప్రజలకి సాయం చేయొచ్చు. ఏది వచ్చే అవకాశం ఉందంటారు మరి కొత్తదండి? అదే సార్, మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏం లేదు. ప్రజలు అంత ప్రజలు వేస్తే కదా మా ఇంట్లో వాళ్ళు చెప్తే ఎట్లయితే సార్. రాష్ట్రం ఈ 4 సంవత్సరాల్లో ఏదన్నా అభివృద్ధి సాధించిందంటారా? ఏడు సాధించలే, ఏడలేదు. 4 సంవత్సరంలో ఏడలేదు సార్, ఏడలేదు. ఏం చేయలేదు, ఏం అసలు బీదలకు మాత్రం ఏడలేదు సార్. ఇక్కడ అక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ వర్గాల్లో వాళ్ళు చేసుకున్నారు కానీ ఇక్కడ ఏం జరగలే. చంద్రబాబు ఉన్నాడు పాపం పర్వాలే, ఒక రకంగా బీదలకు బాగానే ఉండే. అంత తప్ప ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే బాగానే ఉంటారు సార్. ఈ కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున వస్తామంటున్నారు, అయితే పొత్తులు ఉంటాయి కదా పార్టీకి సంబంధించి పొత్తులు పెట్టుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన ఏం రాడనుకో, ఏమంటే ఆయన ఉండాలంటే ఉండాలంట. ఎవరో కొత్త వాళ్ళు రావాలి సార్. అంతే, కొత్త వాళ్ళు వస్తేనే వాళ్ళకి బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ పర్వాలేదు సార్, పాపం బీద వాళ్ళకి అట్లే సాయం చేస్తాడు. ప్రభుత్వము మేము 100% ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్తా ఉంది. చెప్తారు సార్, మామూలు చెప్తున్నాను కదా. వాళ్ళు ఏది చేసినా చేసినామనో చెప్పుకుంటారు కానీ చేసినా చేయలేదని అన్నారు కదా, దానికి ఇంకా ఏం చేయలేదు సార్ ఈ ప్రభుత్వంలో. ఏం లేదు అసలు. 4 గంటలు అయింది, ప్రభుత్వం ఏది పట్టించుకోదు. బీద వాళ్ళకి మాత్రం ఏడు లేదు సార్ కళ్యాణంలో, ఏడు లేదు. ఓకే, థ్యాంక్ యూ.